కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్లో బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూకట్పల్లి నియోజకవర్గంలో చాలా మందికి పెన్షన్, రేషన్ కార్డులు మరియు దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు రాలేదని, రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీ అధికారంలోకి రాబోతుందని, అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేశారు. బాలానగర్ డివిజన్లో మరి పాదయాత్ర మేము చేయడం జరుగుతుంది. పాదయాత్ర ఇక్కడ ప్రజలు అనేక సమస్యల గురించి చెప్పడం జరిగింది. మరి ఎప్పటి నుంచో నాలా సమస్య అట్లా ఉండిపోయింది. ఈరోజు వరకు కూడా నాలా వాల్స్, సైడ్ వాల్స్ కానీ, కింద ఫ్లోరింగ్లు కానీ ఏమి చాలా అసలు చెప్పాలంటే కాన్స్టిట్యున్సీ మొత్తం మీదే ఒక 160 ఇళ్ళు మాత్రమే ఇవ్వటం జరిగింది. మరి 30,000 మంది అప్లై చేసుకుంటే మరి అంత వాళ్ళందరూ కూడా పక్కన పెట్టి చేయడం జరిగింది. యాక్చువల్గా మేము వచ్చిన తర్వాత మేము పేదలకి ఇళ్ళు కట్టించడం అయితేనేమి, మరి నాలా ప్రాబ్లం ఏదైతే ఉందో, అట్లాగే తెల్ల రేషన్ కార్డులు ఇప్పటివరకు ఇవ్వలేదో వాళ్ళందరికీ ఇస్తూ అట్లా కన్సెషన్స్ కూడా అందరికి వచ్చేట్టుగా ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News.